కాసేపట్లో చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై హైకోర్టు విచారణ చేపట్టనుంది. చెన్నమనేని పౌరసత్వంపై ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేరింది. ఫిజికల్ గానే చెన్నమనేని కేసును హైకోర్టు విచారించనుంది. 2009 నుంచి చెన్నమనేని పౌరసత్వంపై కోర్టులో కేసు నడుస్తోంది. మరింత సమాచారం రిపోర్టర్ ప్రణీత అందిస్తారు. ప్రణీత, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై నేడు హైకోర్టు లో విచారణ జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘ కాలంగా కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఈ రోజు హైకోర్టులో ఒక తీర్పు వస్తుందని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 2009 నుండి కూడా చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై పలు దఫాలుగా కోర్టుల్లో విచారణ జరుగుతూ వస్తుంది. ప్రజెంట్ మొత్తం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో చెన్నమనేని రమేష్ కి భారత పౌరసత్వం లేదు అంటూ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేటువంటి దానిపైన తర్వాత ఆసక్తి నెలకొని ఉన్నది. ఎందుకంటే ఇప్పటికీ కూడా ఇంకా చెన్నమనేని రమేష్ భారత్ లో ఉండటం లేదు. అతని సొంత ప్రాంతమైనటువంటి జర్మనీలోనే ప్రస్తుతం అతను ఉంటున్నాడు. గత కొన్ని రోజుల క్రితం కూడా మనం చూసాము అసెంబ్లీ ముట్టడికి సైతం వేములవాడ ప్రజలు వచ్చినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాము. తమ ఎమ్మెల్యే కనిపించడం లేదు. ఇప్పటికే నియోజకవర్గ సమస్యలకు సంబంధించి ఎవరికి చెప్పుకోవాలో తెలియదంటూ కూడా వేములవాడ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే హైకోర్టు చెన్నమనేని రమేష్ పౌరసత్వం పైన ఏదో ఒక తీర్పు ఇస్తుందని ప్రతి ఒక్కరు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలల నుండి కూడా అతడు వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఉండటం లేదు, అక్కడ ప్రజలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం అతడు కోవిడ్ కి ముందు జర్మనీలోనే ఉన్నాడు. ప్రస్తుతం ఇప్పుడు కూడా జర్మనీలోనే ఉంటున్నాడు. అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలి అంటూ 2009లోనే అప్పటి ఎలక్షన్స్ టైంలో సెకండ్ ప్లేస్ లో వచ్చినటువంటి ఆది విష్ణు హైకోర్టులో అప్పటి ఉమ్మడి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ కి సంబంధించి చాలా రకాలుగా కొన్ని తీర్పులు వచ్చాయి. ఆ తీర్పుల పైన చెన్నమనేని రమేష్ మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఒక త్రిసభ్య కమిటీ వేసి చెన్నమనేని రమేష్ పౌరసత్వం పైన పూర్తిగా ఎంక్వైరీ చేసి ఒక నివేదిక సబ్మిట్ చేయనని త్రిసభ్య కమిటీ చెప్పింది. ఆ త్రిసభ్య కమిటీ కూడా చెన్నమనేని రమేష్ ఇండియన్ సిటిజన్ కాదంటూ తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు హైకోర్టు తెలంగాణ హైకోర్టు చెన్నమనేని రమేష్ పౌరసత్వం పైన ఎలాంటి తీర్పు ఇస్తుందో మరికాసేపట్లోనే తేలనుంది. మహాలక్ష్మి రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.